హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మీకు మంచి మంచి బొమ్మలు ఎలా గీయాలి, గీసి ఉన్న బొమ్మలకు ఎలాగ రంగులు వేయాలి అనేది నేర్పిస్తాను. మనం మంచిగా ఆడుకుంటూ అవన్నీ చేద్దాం. మీరు పెన్సిల్స్ తోటి నోట్బుక్స్ తోటి రెడీగా ఉండండి. ముందుగా బొమ్మల గురించి, బొమ్మలు ఎలా వేయాలి అనే దాని మీద ఒక పాట ఉంది, పాట విన్నాము. బొమ్మను గీద్దాం కన్నా ఇల్లు బొమ్మను గీద్దాము, బొమ్మను గీద్దాం నాన్న ఇల్లు బొమ్మను గీద్దాము, బొమ్మను గీద్దాం తల్లి బడి బొమ్మను గీద్దాము, రంగు రంగుల పెన్సిళ్లతోటి రంగులు వేద్దాము, చెరువు లోపల తామరలేసి బాతులు గీద్దాము, రంగు రంగుల పెన్సిళ్లతోటి రంగులు వేద్దాము, చెరువు లోపల తామరలేసి బాతులు గీద్దాము, కొండలు చెట్టు చుట్టూ ముట్టు గీసి చూద్దాము, ఆలోచన చేద్దాము, బొమ్మను గీద్దాం రారా ఇల్లు బొమ్మను గీద్దాము, బొమ్మను గీద్దాం నాన్న స్కూలు బొమ్మను గీద్దాము. పిల్లలు, ఇప్పుడు బొమ్మలు గీయడం ఎలాగో మీకు నేను చెప్తాను. మీ అందరికీ బొమ్మలు ఇష్టమే కదా. బొమ్మలు గీయడం, ఇల్లు, స్కూలు, చెట్టు, బాతు కదా, అవి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇదేమిటి? ఏం బొమ్మ? వెరీ గుడ్, ఇల్లు కదా. మీ అందరికీ ఇల్లు గీయడం ఏదో ఒకలాగా వచ్చు కదా. అవును, మీ అందరికి వచ్చు. పెన్సిల్తో ఒక వైట్ పేపర్ మీద, నోట్బుక్ మీద, లేదా స్లేట్ పెన్సిల్తో స్లేట్ పైన ఇలా గీయాలి. ఇక్కడ చూడండి, ఇదిగో పైన ఒక పెద్ద లైన్ గీయాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ కిందికి ఒకటి, రైట్ సైడ్ కిందికి ఒక గీత గీసి ఈ రెండు గీతలను లెఫ్ట్ నుంచి రైట్ దాకా కలపాలి. పైనుండి కిందికి ఒక గీత, మళ్ళీ రైట్ సైడ్ పైనుండి గీత, ఈ రెండు గీతలను కూడా కలపాలి. మధ్యలో కింద నుండి పైకి ఒక నిలువు గీత, మళ్ళీ రైట్ సైడ్ నుంచి కింద నుండి పైకి నిలువు గీత, ఆ రెండు గీతలను కలపాలి. రైట్ సైడ్ విండో గీయాలి. ఇది ఇల్లు. కుడిపక్క చూడండి, ఇది చెట్టు. మరి ఇదేం బొమ్మ? చూడండి, పెద్దగా ఉంది కదా, ఇంటి కంటే, ఇల్లు కంటే పెద్దగా ఉన్నది. చాలా రూములు ఉన్నట్టు కనిపిస్తుంది కదా. పైన జెండా ఎగరేసి ఉంది, జెండా వందనం జెండా కదా. మరి ఇదేంటి? జెండావందనం ఎక్కడ చేస్తాం? స్కూల్లో కదా, స్వీట్స్ ఇస్తారు కదా, ఇది స్కూలు. మరి ఇదేం బొమ్మ? చుట్టూ రాళ్ళున్నాయి, మధ్యలో నీళ్లున్నాయి, పక్కకు చెట్లున్నాయి కదా. చుట్టూ ఏమి లేదు దూరం వరకు. అంటే ఇది ఎక్కడో ఒక చిన్న కొలను కదా, నీళ్ళది కదా. ఇది చూడండి, పెన్సిల్తో ఇలా గీయాలి. మనం ఒక వైట్ పేపర్ మీద ఇలా గీయాలి. ఇక్కడ చూడండి, ఏంటి రెండు? ఏమిటి ఈ రెండు? కొడతాం కదా, మ్యూజిక్. మ్యూజిక్ అంటే ఇది కంజరా. ఏంటిది? కంజరా. ఈ కంజరా పాడుకుంటూ కొడతాం, పాట పాడుకుంటూ. ఇంతకుముందు మీరు విన్నారు కదా పాట, ఆ పాటలో కంజర కొట్టుకుంటూ ఉంది కదా, ఇది కంజరా. ఇదేం బొమ్మ చెప్పాలి, మీ అందరికీ తెలుసు కదా. ఎక్కువ ఇప్పుడు కనిపించట్లేవు, ఇవి నీళ్ళున్న దగ్గర ఉంటాయి. ఏంటి చెప్పండి? డక్, వెరీ గుడ్. బాతు, ఇవి ఇదేంటి ఇక్కడ? బాతు. వాటర్లో
ఎప్పుడు వాటర్లో ఉంటుంది కదా, దీన్ని కూడా పెన్సిల్తో ఇలా పైనుండి గీయాలి. ఇదేంటి చూడాలి, ఏంటిది, ఎక్కడైనా చూసారా దీన్ని? రోజు ఇంటి దగ్గర చెట్ల పైన ఉంటుంది కదా, ఈ వచ్చినప్పుడు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా మన పెద్దవాళ్ళు, మమ్మీ డాడీ అట్లా అంటారు కదా. మరి ఏంటిది? వెరీ గుడ్, కాకి. ఇప్పటి వరకు మీరు బాతు, కాకి, ఇల్లు, చెరువు లేదా కొలను బొమ్మలు పెన్సిల్తో పేపర్ పైన వేస్తే ఎలాగుంటాయో చూశారు కదా. మరి ఆ బొమ్మలన్నింటికీ కలర్ పెన్సిల్స్తో మనం ఏం చేయాలి? రంగు వేద్దాం. ఇప్పుడు ఇవేంటి కలర్స్? ఇవన్నీ ఏంటి కలర్స్? లెఫ్ట్ సైడు బ్రషెస్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కలర్స్, ఇటు సైడు బ్రషెస్. మీకు బ్రష్తో పట్టి వేయొస్తే పేపర్ పైన కలర్స్ తోటి వేద్దాం, లేదా పెన్సిల్ తోటి వేయండి, చేతులకు అంటదు, బాగుంటుంది. పెన్సిల్తో వేద్దాం. ఒకసారి దీన్ని చూడండి, ఇది ఏంటి? ఇంతకుముందు మీరు చూశారు ఏంటి? కాకి. కాకి ఏ కలర్లో ఉంటుంది? గుడ్, వెరీ గుడ్, బ్లాక్. కాకి బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్లాక్ వేయాలి. ఇదేం బొమ్మ? ఇంతకు ముందు మ్యూజిక్ అని చెప్పాను కదా, పాడుకుంటూ కొట్టుకుంటాం. వెరీ గుడ్, కంజరా. కంజరకు ఏ కలర్ అయినా వేయొచ్చు, మీ ఇష్టం. ఈ బొమ్మ చూడండి, వావ్, చాలా బాగుంది కదా. ఏంటి నాన్న ఇది? మీకు అందరికీ కనిపిస్తుంది కదా, అవును, రోడ్డు మీద కూడా కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఏంటిది? పీకాక్, నెమలి. వర్షం వస్తే నెమలి నాట్యం చేస్తుంది, పెద్దగా ఇట్లా పురివిప్తుంది, అంటే తోకంతా ఇట్లా వెడల్పు అయిపోద్ది, చాలా బాగుంటుంది. దీనికి ఏ రంగు వేయాలి మరి? చూడండి, పైన బ్లూ కలర్ వేయాలి, జుట్టు పైన గ్రీన్ వేయాలి, మధ్యలో మళ్ళీ గ్రీన్ వేయాలి, తోక మొత్తం గ్రీన్, మధ్యలో మధ్యలో బ్లూ కలర్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇదేంటి కొలను కదా, దాంట్లో ఏమున్నాయి? వాటర్ ఉన్నాయి. వాటర్ను ఎప్పుడైనా బ్లూ కలర్లోనే వేయాలి, వాటర్ చూస్తే మనకు బ్లూ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే చుట్టూ గ్రీన్ వేయాలి, గడ్డి లోపల బ్లూ వేయాలి. ఇది చూడండి, ఏంటిది? తబల. ఏమిటి తబల? తబల రెండు ఉంటాయి, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో, రెండిటితో, రెండు చేతులతో కొడుతుంటాం. ఇది తబల అనేది కట్టె లాంటిది తయారు చేసి ఉంటుంది కట్టెతో, అందుకే బ్రౌన్ కలర్లో ఉంది తబల మొత్తం కదా. ఇది కూడా చూడండి, మీకు తబల బొమ్మ ఇచ్చినప్పుడు కలర్ వేయాలంటే ఇది గుర్తుండాలి, అందుకే చూడండి. ఇంతకుముందు మీకు నేను చెప్పాను ఎక్కడ ఏ రంగు వేయాలి పీకాక్కి అని చెప్పాను కదా, అప్పుడు మీరు విన్నారు అదే కలర్ పెన్సిల్స్ తోటి ఎక్కడ ఏ రంగు వేయాలో అలాగే వేయండి. ఇదేంటి కాకి? క్రో, కాకి. కాకి బ్లాక్ కలరే వేయాలి. ఇక్కడ చూడండి కొలను, వాటర్కు బ్లూ కలర్, చుట్టూ గ్రీన్ కలర్ వేయాలి, వాటర్ బ్లూ ఉంటుంది. ఇక్కడ చూడండి పాపకు యూనిఫామ్ కలర్ వేయండి. ఇది తబల, తబలకు రంగు వేయండి, ఇంతకుముందు చెప్పాను అది వేయండి. మరి ఇదేంటి స్కూల్? మీ ఇష్టం ఉన్న రంగు వేయండి. ఇదేమిటి ఇల్లు? అది కూడా మీ ఇష్టం ఉన్న రంగు వేయండి. పక్షుల ముక్కులు చూపిస్తాను. ఇదేంటి రామచిలుక? ఇదేంటి బాతు? పిల్లలు, ఇప్పటి వరకు బొమ్మలను గీయడం,
గీసిన బొమ్మలకు రంగులు వేయడం, పక్షులను వాటి ముక్కుల ద్వారా గుర్తుపట్టడం తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తాను, అది జాగ్రత్తగా చేసుకుని రండి. ఇప్పుడు హోంవర్క్ ఇంటి పని. ఇప్పుడు నేర్చుకున్నవి రాసుకుని రావాలి. కంజర బొమ్మ గీయండి, ఇల్లు బొమ్మ గీయండి, చిలుక బాతు ముక్కుల కింద గీతలు గీయండి. బొమ్మను గీద్దాం కన్నా ఇల్లు బొమ్మను గీద్దాము, బొమ్మను గీద్దాం నాన్న కడి బొమ్మను గీద్దాము, రంగు రంగుల పెన్సిళ్ళతోటి రంగులు వేద్దాము, చెరువు లోపల తామరలేసి బాతులు గీద్దాము, కొండలు చెట్టు చుట్టూ